మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో మీరు వాట్సాప్లో కావచ్చు లేదా గూగుల్ మెసేజెస్ ద్వారా చాట్ చేస్తూ ఉంటారు. అది మెసేజెస్ రూపంలో కావచ్చు, ఎమోజీస్ రూపంలో కావచ్చు, గిఫ్ట్ రూపంలో కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో అయితే మనం చాట్ చేస్తూ ఉంటాం కదా. కానీ మనకి నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని కస్టమైజేషన్ చేసి దాన్ని స్టిక్కర్ రూపంలో కన్వర్ట్ చేసి అవతల వాళ్ళకి షేర్ చేయాలంటే మాత్రం ప్రస్తుతానికి మనకి గూగుల్ మెసేజెస్లో లేదు, అలాగే వాట్సాప్లో కూడా అవైలబిలిటీగా లేదు. ఒకవేళ కావాలనుకుంటే థర్డ్ పార్టీ టూల్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ టూల్స్ అంటే అవెంత ట్రస్ట్ అనేది మనకి తెలియదు కాబట్టి ఇలాంటి శ్రమ ఏమీ లేకుండా గూగుల్ మెసేజెస్లో అయితే మనకి ఒక ఆర్టిఫిషియల్ టూల్ని యూజ్ చేసి మనం మనకు నచ్చిన ఫోటోని మనం స్టిక్కర్గా కన్వర్ట్ చేసి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోవచ్చు మెసేజెస్ చేసేటప్పుడే. అది ఎలాగే ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు స్మార్ట్ ఫోన్లో అయితే చూపిపోతున్నాను. జస్ట్ మీరు మీకు కావాల్సిన ఫోటోని ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మా బొడ్డు తీసి సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత పర్టికులర్ కాంటాక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత పైన కనిపిస్తున్న క్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ టూల్ అనేది పిక్చర్ మొత్తం అనలైజ్ చేసి ఇమేజ్ని మాత్రమే పర్సన్ మాత్రమే స్టిక్కర్గా కన్వర్ట్ చేసి ఉండిద్ది. ఇక్కడ కింద కనిపిస్తున్న రాకెట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు పర్సన్ మాత్రమే ఉన్నాడు చూడండి. ఇక్కడ పర్సన్ మాత్రమే స్టిక్కర్ అయ్యి మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయింది. ఇలా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో చాట్ చేసేటప్పుడు కస్టమైజేషన్ స్టిక్కర్స్ అయితే పంపించుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఫ్యూచర్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరైతే మొబైల్ డేటా లేదా వైఫై ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎనేబుల్ చేసుకొని ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ఫ్యూచర్ వర్కౌట్ అయ్యింది. అది గుర్తుంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.